కొవ్వును కరిగించే నూనె తెలిస్తే షాక్ అవుతారు. ఇంట్లో వాడే వస్తువులతో మన ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుందని తెలిసింది. ఇంటి వైద్యం మించిన వైద్యం లేదని అందరు అంటుంటారు. డాక్టర్ సలహాకు ముందు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇంట్లో వైద్యం పాటిస్తే అప్పుడు తెలుస్తోంది. కొవ్వుని కరిగించడానికి ఇంట్లో ఉండే ఈ నూనె చాలని నిపుణులు అంటున్నారు. మరి ఏంటి ఆ నూనె, దానివల్ల ఉపయోగం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనలో అనేక మంది, ప్రధానంగా మహిళలు, కొబ్బరి నూనెను ఎక్కువగా జుట్టుకి రాసుకునేందుకు మాత్రమే ఉపయోగిస్తారు. కేరళ వంటి కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనే దీంతో ఆహారం వండుకుంటారు. అయితే దీన్ని కేవలం జుట్టుకే కాకుండా ఆహారంగా తీసుకోవడం వల్ల కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. కొబ్బరి నూనెలో ఉండే ట్రైగ్లిజరైడ్ ల్యూరిక్ యాసిడ్ జీవక్రియ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. ఇక కొబ్బరి నూనెలో ఉండే లార్జ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ శరీర భాగాల్లో ఉన్న కొవ్వుని పూర్తిగా కరిగించేలా ఉపయోగపడుతుందట. ఈ ఫ్యాటీ యాసిడ్ ఆకలిని కూడా నియంత్రిస్తుందని అంటున్నారు. అంతేకాదు, ఇంట్లో కొబ్బరి నూనెతో ఆహార పదార్థాల తయారీ వల్ల రకరకాల వ్యాధుల నుండి తమని తాము కాపాడుకోవచ్చని అంటున్నారు. ఈ నూనె వాడి చేసిన వంటలు త్వరగా జీర్ణమవుతాయి. శారీరక ఆరోగ్యాన్ని కాకుండా మానసికంగాను ఎటువంటి ఒత్తిడినైనా ఇది తగ్గిస్తుంది. హానికర బ్యాక్టీరియా వైరస్లతో పోరాడుతూ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఎందుకంటే యాంటీ బ్యాక్టీరియా, యాంటీ మైక్రోబయల్ లిపిడ్స్, క్యాప్సిక్, క్యాప్రిలిక్, లౌడిక్ ఆమ్లాలను ఇది కలిగి ఉంటుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. డయాబెటీస్కి ఇది మంచి మందులాగా కూడా పనిచేస్తుంది. ఇంకా కొలెస్ట్రాల్ పెరగకుండా చేసి గుండెకు చాలా మేలు చేస్తుంది. ఇంకా ఇది బీపీని కూడా నియంత్రణలో ఉంచుతుంది. అంతేకాకుండా చర్మ గాయాలపై దుమ్ము పడకుండా చేస్తూ ఇన్ఫెక్షన్లు రాకుండా కూడా చూస్తుంది. ఇది చర్మానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. అయితే ఈ నూనెలో సాచురేటెడ్ కొవ్వులు ఉన్నప్పటికీ శరీరానికి ఎటువంటి హాని ఉండదు. మీరు కూడా కొవ్వు సమస్యతో బాధపడుతుంటే ఈ సులువైన కొబ్బరి నూనె వైద్యాన్ని పాటిస్తూ కొవ్వుని తగ్గించుకోవడమే కాకుండా ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి